సింహరాశి వారికి విధంగా ఉండబోతోంది వారం సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ శుక్రుడు యొక్క ప్రభావితం మీద కొంచెం ఈ మూడో తారీఖు వరకు వారు చేసే పనుల్ని స్పీడ్ చేయకుండా ప్రతి ఏదైనా కాని అది ఏ పనైనా అనగా అనుకోండి ఈ పని ఆ పని అయినా కాకుండా స్పీడ్ చేయకుండా చేయొద్దు ఆపొద్దు ఆపమని అన్న నేను కానీ స్పీడప్ చేయవాకండి అందులో అష్టమంలో రవి శుక్ర బుధుడు ముగ్గురు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక్కో తలవా ఎప్పుడైనా మాకు గుర్తు పెట్టుకోండి మీరు ఇబ్బంది పడాల్సిన సమయం వచ్చిందని అనుకోండి ఒక అప్పులు పాలు కలప నోడేలా నీకు డబ్బులు ఇస్తాడు నువ్వు అప్పులు పాడే యోగం ఉన్నా నువ్వు అడిగిన వాడాలని డబ్బులు ఇస్తాడు నీకు అప్పులు పాడే యోగం లేకుండా స్థిరంగా ఉన్నప్పుడు వాడు ఇవ్వడు ఆ లేవండి అంటాడు ఇవ్వడే మాట దానికి చక్కగా ఉదాహరణ అది లేవు అనుకున్నాండి మనం కసిపు నువ్వు బాధపడతావు సమయంలో డబ్బులు వీళ్ళు తాగదు కానీ నీకు అక్కడ నువ్వు చేయాల్సినటువంటి ఇబ్బంది పడాల్సిన మార్గం భగవంతుని తప్పించాడని నువ్వు అర్థం చేసుకున్నా కొంత టైం పడుతుంది అదొక రహస్యమైన విషయం అనమాట అలా కాస్త సింహరాశి ఉండాలి అయినా కొన్ని కొన్ని పరిస్థితులు మనం చెప్పినంత ఈజీగా వాళ్ళకు ఉండదు కనుక మందార పూలు గనక ముత్త ఇచ్చి నమస్కారం చేయండి సింహరాశి వారికి చాలా వరకు ఈ వారంతో శుభంగా ఉండాలి మనస్ఫూర్తిగా వాళ్ళని ఆస్వాదిస్తారు శుభం